హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. వీడియోలో మ్యాటర్ ఏంటంటే కనుక, నేను వచ్చేసి ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఎండాకాలంలో ఎక్కువగా మనం రాగి యూజ్ చేస్తుంటాం. సో ఈ రాగి పిండితో నేను వచ్చేసి నాకు తెలిసిన విధంగా ఒక 2 టైప్స్ జావా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? మనకి ఎండాకాలంలో రాగి అనేది ఎంత ఎక్కువ యూజ్ చేస్తే కనుక మన బాడీకి అంత చలువ చేస్తుంది అనమాట. కానీ రాగి పిండి కూడా కొంతమందికి వంటుతుంది, కొంతమందికి వంటదు. బట్ రాగి పిండి యూజ్ చేయడం వల్ల చాలా మంచిది, ఎండాకాలంలో బలంకి బాగుంటుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ రాగి పిండితోటి 2 టైప్స్ ఆఫ్ జావా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ మన వీడియో. ఫ్రెండ్స్, మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాం. 3 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక 2 గ్లాస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్న వాళ్ళతే ఇంకొంచెం రాగి పిండి ఎక్కువనే తీసుకోవచ్చు అనమాట. నేను 2 గ్లాసెస్ మాత్రమే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి కొంచెం పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి ఈజీగా ఇద్దరు ముగ్గురికి వచ్చేస్తుంది. సో రాగి పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ రాగి పిండి అనేది ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది క్లియర్గా కనిపించట్లేదు, బట్ ఏంటంటే కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీంట్లో ఈ పిండి ముద్దలు అనేది లేకుండా రాగి పిండి మొత్తం నీట్గా మనం కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎండాకాలంలో రాగి పిండి కూడా ఒంటికి చాలా చలవ చేస్తుంది అనమాట. సో రాగి పిండితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని వెరైటీస్ నేను అప్పుడప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, సో ఇట్లా కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇందులోకి ఈ పిండి మొత్తం ముద్దలుగా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా, సో చూసారు కదా, ఇలా పిండి ముద్దలు ఏం లేకుండా నీట్గా రాగి పిండి మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని 1 అండ్ 2, ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. దీనిని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాగా జావలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనం ఈ రాగి అనేది జావలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే వదిలేసామనుకోండి, పిండి అడుగున పేరుకుపోతుంది అన్నమాట. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి అనేది ముద్దలు కట్టకుండా బాగా ఉడికించుకోవాలన్నమాట. రాగి అనేది, మనకి రాగి పిండి ఎంత బాగా ఉడికిందంటే మన జావా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ రాగి పిండి అనేది మనం బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తొందరగానే అయిపోతుంది, టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ రాగి మాల్ట్ అనేది చూసారు కదా, చాలా సింపుల్గా తొందరగా రాగి అనేది మనకి చిక్కబడిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికి వచ్చేసి మన రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని ఇది చల్లారనివ్వాలన్నమాట. కొంచెం చల్లగిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా ఉడికించేసుకొని దింపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే దింపిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుందన్నమాట ఇది. సో ఇలా ఉన్నప్పుడు దింపేసుకుంటే మనకి ఓకే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కనుక ఈ రాగి అనేది నేను 2 టైప్స్గా చేస్తున్నాను, కాబట్టి వీటిని ఇప్పుడు 2 బౌల్స్లోకి సపరేట్ చేసుకుంటున్నాను అన్నమాట.
ఇందులో కొంచెం ఒక గ్లాస్ ఇందులోకి అండ్ ఇంకో గ్లాస్ ఇందులోకి అన్నమాట. మనం టూ టైప్స్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇలా వేరు వేరు గిన్నెలోకి వచ్చి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని వీటిని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. చల్లగా అవుతూ ఉంటాయి. ఈ చల్లగా అయ్యేలోపు మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి ఇందులో ఏంటంటే కనుక కొంచెం మనకి షుగర్కి తీపుకు సరిపడినంత షుగర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఏంటంటే కనుక బెల్లంతో చేసామంటే కనుక మనకి ఇంకా హెల్తీగా ఉంటుంది. బట్ నేను ఏంటంటే ఇప్పుడు నా దగ్గర బెల్లం లేదు అనేసి నేను షుగర్ చేస్తున్నాను అనమాట తీపి కోసం. లేదు మీ దగ్గర బెల్లం ఉంది అని అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇందులో షుగర్ వేసుకున్నాం కదా. ఆల్రెడీ ఇవి కాంచి చల్లారి పెట్టుకున్న పాలు అన్నమాట. పాలు మన ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు. మనం ఎట్లా కావాలంటే అలా పాలు వేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో వచ్చేసి మనకి మొత్తానికి వచ్చేసి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ స్వీట్ రాగి జావా అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దాన్ని ఇంకో విధంగా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ ఇప్పుడు ఒక గ్లాస్లో పెరుగు తీసుకొని పెరుగుని ముద్దలుగా లేకుండా నీట్గా మజ్జిగలాగా అంటే ఇలా బాగా నీట్ కలుపుకోవాలన్నమాట. గడ్డలు ఏం లేకుండా నీట్గా కలుపుకొని కదా పెరుగు ఇట్లా పలుగులు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక చిక్కటి మజ్జిగలాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మన రాగి మాల్ట్ ఉంది కదా అందులో అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఈ మజ్జిగ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట. మజ్జిగ కూడా మన ఇష్టం లేదు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అన్నమాట మజ్జిగని. సో చూసారు కదా కమ్మటి మజ్జిగ రాగి జావ ప్రిపేర్ అయిపోయిందన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా మనం మన వంటికి చలవనిచ్చేలాగా ఇలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు డైలీ చేసుకున్నామంటే ఇంకా మంచిది. ఓపిక ఉంటే కనుక, లేదు ఓపిక లేదంటే కనుక వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా చేసుకొని తాగామనుకోండి, హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చిన్నగా ఉల్లిపాయ తరిగి వేసుకొని తింటున్నామంటే దాని టేస్టే వేరు అసలు. కొంచెం సాల్ట్ అందుకు చెక్ చేసుకొని తినేసి తాగేసేయడమే అనమాట. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటుంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైతే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ మనకి రాగి జావ అన్నమాట, స్వీట్ రాగి జావా. సో చూసారు కదా 2 టైప్స్ రాగి జావా అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి ఇదే అన్నమాట ఈరోజుకి వీడియో. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా నచ్చిందా నేను చేసిన ఈ రాగి జావా? మీకు కూడా నచ్చినట్టయితే కనుక ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకే, మొత్తానికి వచ్చేసి మన 2 టైప్స్ ఆఫ్ రాగి జావా అయితే ప్రిపేర్ అయిపోయానమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ మరొక నెక్స్ట్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బై బాయ్. రెడీ 2 టైప్స్ రాగి జావా రెడీ. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా.